మీరే కదా మాట్లాడాలి. ఎస్ మాట్లాడాలా? మీరేంటి నాతో మాట్లాడడానికి పర్మిషన్ తీసుకున్నట్టు తీసుకున్నారు, మీరు వాళ్ళతో మాట్లాడాలి కదా. లేదు సుధీర్ గారికి నేను మైక్ తీసుకుంటే భయం. వెట్రివేలు మురుగనికి హరోం హరా. లేదు ఇప్పుడు నేను మాట్లాడేస్తే నేను వాళ్ళ మొహాలు చూపించలేను. నాకు ఈ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదండి, ఎందుకంటే సినిమా చూస్తారు. ఎందుకంటే జూన్ 14th పెద్ద డేస్ కూడా లేవు, ఓ 2 డేస్లో సినిమా చూసేస్తారు మీరు. సో ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ఫుల్, సో ఆ సక్సెస్ నాది కాదు, నేను ముఖ్య నా దైవం మా మురుగన్ లార్డ్ మురుగన్కి ఆ సక్సెస్ డెడికేట్ చేస్తున్నాను నేను. సో దీని తర్వాత నేను సినిమా గురించి నేను ఒక పక్కా సక్సెస్ మీట్ ఉంటుంది ఈ సినిమా, ఆ రోజు నేను మాట్లాడతాను సినిమా తర్వాత. ఈ సినిమాకి నాకు వెనక నిలిచిన మా వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ మొహాలు ఎప్పటికీ ప్రపంచానికి తెలియకుండా ఉంటుంది. సో ఆ తప్పు నేను చేయదలుచుకోలే. ఎడా మోనే మేలవాడా, డే డే బాయ్స్ వాడా. ఇది పిలుస్తున్నట్టు లేదు, ఇది అరుస్తున్నట్టుంది. ఎవరు రండి, ఎవరో చెప్పారు ఇందాక మైక్ పట్టుకుంటే ఆయనలో ఇంకొక అవతారం బయటకు వస్తుందని. రండి. అవునా? ఓకే. సో బేసిక్గా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, పేర్లు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇస్ దిలీప్, దిలీప్ జాన్ మై చీఫ్ అసోసియేట్ డైరెక్టర్. సో తర్వాత ఏ మునడి వాడా, సో సారీ శ్రీవాస్తవ్ మా అసోసియేట్, వెంకట్ మా అసోసియేట్, అండ్ మ్యాగీ మా అసోసియేట్. సో అసిస్టెంట్ డైరెక్టర్స్ శివకృష్ణ, వినయ్ వినయ్. సో ఇలాంటి ఒక సినిమాకి నిజం చెప్పాలంటే నా అందరూ సినిమా వాళ్ళే కాబట్టి తెలుసు, ఒక 12 మంది 14 మంది పనిచేస్తారు. లిటరల్గా 2000 మంది సెట్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళే అండి నా టీం, వీళ్ళే హ్యాండిల్ చేశారు. అసలు అది వాళ్ళ ఎఫర్ట్స్ నేను దాచుకోలేదు, అందుకే చూపించాలనుకుంటున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఎలాగో వాళ్ళు క్లోజప్ లేదు కదా, సో నేను మాట్లాడుతున్న వెనకాలని కనిపిస్తుంటారు, ప్రపంచాలను కానీ తెలియాలి. అరే ఇంకే ఇంకే ఎరగడా. సో ఈ సినిమాలో అందరి గురించి ఒక్కొక్క ముక్క మాట్లాడేసి వెళ్ళిపోతాను. బేసిక్గా ఈ సినిమా మొదలైంది ఎక్కడి నుంచి అంటే, హరోం హరా స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత నేను సుధీర్ గారిని కలవడం జరిగింది. సుధీర్ గారు కలిసిన తర్వాత నేను ఒకే నరేషన్ ఇచ్చాను, హి సెడ్ ఎస్. ఆ తర్వాత చిన్న చిన్న డిస్కషన్స్ అవి జరుగుతున్నాయి కానీ బట్ మనం ఫిక్స్ అయిపోయాం. నేను స్టోరీ నరేట్ చేసేటప్పుడు నేను మామూలుగా కలర్లు చూస్తుంటాను, వర్కౌట్ అవుతుందా లేదా బిస్కెట్ అవుతుందా అని. సో ఫస్ట్ 25 మినిట్స్కి నాకు అర్థమైపోయింది హీఈస్ మై సుబ్రహ్మణ్యం అని. ఆ తర్వాత నేను సుమంత్ మై డార్లింగ్ లిటిల్గా 3 ఏళ్ళ క్రితం ఈ కథ లైన్ విన్నాడు, ఫోన్ చేసి వెళ్ళమంటే సుబ్రహ్మణ్యం గారిని కలిశాను. ఆయన ఇచ్చిన లుక్ నాకు అసలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. వీడేంటి ఇలా ఉన్నాడు అన్నాడు. సో అంటే సెహరీ అనేది చాలా క్లాస్గా ఉంటుంది, ఆ సినిమా తీసినటంటే కొంచెం ఏదో పాష్గా ఉంటాడు అనుకుంటే నేనేమో రుద్రాక్షలు వేసుకొని చాలా మాస్గా ఇంటికి వెళ్ళాను. సో కథ చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఇస్తాడు ఎస్, సింగిల్ నరేషన్లో కథ ఓకే అయిపోయింది. దీని తర్వాత మా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నేను ఇది చాలా సపోర్ట్ సిస్టమ్ అండి, ఏంటంటే ప్రొడ్యూసర్ నుంచి నేను అడిగిన ప్రతి ఒక్కరు నాకు ఇచ్చారు. మై డిఓపి సెహరీ నేను ఫస్ట్ సినిమా చేసాం కలిసి. సో ఆ రామ్ కామ్ చేసిన తర్వాత ఇలాంటి సినిమా చేయాలి అంటే చాలామంది నమ్మరు, సో నేను అడిగాను కాబట్టి ఇచ్చేశారు ఫాక్సీని. అదేవిధంగా మా ఎడిటర్ రవితేజ గిరిజల, మావాడు ఎక్కడ మాట్లాడు కనిపించలేదు కూడా ఇప్పుడు, ఓకే. సో మావాడు నేను అడిగిన వెంటనే తన్ని అలాగే ఇచ్చారు. నేను ఎక్కడో డిఐ కొచ్చిలో చేయాలంటే దానికి ఎస్ చెప్పారు, సౌండ్ డిజైన్ చెన్నై అంటే దానికి ఎస్ చెప్పారు. నాకు తెలియదు అసలు ఇంత ట్రస్ట్ ఎలా ఉందో. నాకు నిన్న నైట్ బన్నీవాస్ గారు ఫోన్ చేసి, అది ఇలాంటి ప్రొడ్యూసర్లు దొరకడం అదృష్టం అసలు నాకు ముచ్చటేసింది దాన్ని చూస్తే. నేనైతే ఈ సినిమా నేను కథ చెప్తే చేయలేను, ఎందుకంటే ఇంత పెద్దగా ఉందండి క్యాన్వాస్, వీళ్ళు ఎలా నమ్మేశారు మిమ్మల్ని అంటే, కేవలం కథను నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేయాలంటే నిజంగా చాలా ప్యాషన్ ఉండాలి. సార్ ఎప్పుడు చెప్పలేదు మీకు ప్రేమగా, థ్యాంక్ యూ సార్. సో సుబ్రహ్మణ్యం గారిలో మాట్లాడాలంటే నిజంగా 2 పెగ్గులు మంది వేసి మాట్లాడాలి, అంత ఆనెస్ట్గా మాట్లాడాలంటే. సో ఓకే, కమింగ్ టు మై దళపతి సుధీర్ బాబు గారు. సుధీర్ గారి గురించి చాలా చెప్పాలంటే నేను ఇంటర్వ్యూ చేశానండి, ఇంటర్వ్యూలో సగం సుధీర్ గారి గురించి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ అది రిపీటేటివ్లో ఉంటుంది. ఎలా అంటే నాకు సుధీర్ బాబు గారి పేరు నేను నా ఫోన్లో సుధీర్ బాబు నేను సార్ అని పిలుస్తుంటా ఊరికే పేరుకి పైకి, ఫోన్లో నాది సుధీర్ బాబు అన్నాన్ సేవ అయి ఉంటుంది, ఈజ్ లైక్ మై బ్రదర్. సో నేను చాలాసార్లు అనుకున్నాను
అలవాటు అయిపోయింది కూడా పిలవలేకపోతున్నాను సార్ లిటరల్గా. చాలాసార్లు అనుకున్నాను సినిమా చేయకముందు చాలా పొటెన్షియల్ ఉన్న హీరో, మంచి కథ పడలేదేంటి అని చెప్పి చాలామంది చెప్పారు. అలాగే నేను కూడా అనుకున్నా సరే మనం ఇచ్చేస్తే పోలే అని చెప్పి వెళ్ళి కలవడం జరిగింది. సో ఈ కథకి ఎస్ చెప్పడంలోనే సక్సెస్ వచ్చేసింది సార్ లిటరల్గా. ఎందుకంటే బీయింగ్ సుబ్రహ్మణ్యం ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్, ఎందుకంటే ఆ ఊరు, ఆ భాష, ఆ వేషం, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాంటి ఒకటిని భరించాలి. సో చాలా చాలా సపోర్ట్ చేశారు సుధీర్ గారు ఈ సినిమా మొత్తం. ఆ తర్వాత నేను హెల్త్ గురించి కానీ ఏది గురించి కానీ పట్టించుకోకుండా 25 డేస్ రియల్ రైన్లో షూట్ చేసామండి. అది మేమైతే పిచ్చోళ్ళని చేసి చేస్తారు, హీరో హెల్త్ ఏమవుతుంది ఏంటి కొంచెం కూడా ఆలోచించకుండా మేము ఎంత కష్టపడ్డామో అంతకంటే ఎక్కువ కష్టపడ్డారు సుధీర్ గారు. సో ఒక మాట చెప్పాలి ఏంటంటే, ఈ సినిమా మా అన్న నేను డైరెక్ట్ చేశాను, నా తమ్ముడు నాకు ప్రొడ్యూస్ చేశాడు. సో ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ. హరోం హరా గుర్తుండిపోయే సినిమా అవుతుంది పక్క. నేను పోస్టర్స్ మీద చాలాసార్లు వేశాను మాస్ సంభవం అని చెప్పి, సుధీర్ బాబుస్ మాస్ సంభవం అని. ఊరికే వర్డ్ కాదు, ఐ రియలీ మీన్ ఇట్, ఇట్స్ గోయింగ్ టు బి మాస్ సంభవం ఫర్ ష్యూర్. 14 జూన్ థియేటర్లోకి రండి, కుమ్మేసుకుందాం. సూపర్ సూపర్ జ్ఞానసాగర్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా జూన్ 14th సూపర్ సక్సెస్ అందుకోబోతున్నారు మీరు అందరూ, అండ్ అందరూ వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే